ఏమిటో, ఈ మధ్య ఏదైనా కొత్త సినిమా వస్తుంది, ఆ సినిమాకి ఇన్స్పిరేషన్ మన తెలుగు సినిమా అవుతుంది, ఇలాంటి మాటలు వింటుంటే బాగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మొబైల్ మజాల వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే, రీసెంట్గా ఓ క్యూట్ కాంబినేషన్ వచ్చిందనమాట. రాకీ ఆర్ రాణికి ప్రేమ్ కహాని గుర్తుందా? కరణ్ జోహార్ ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత ఒక మంచి ప్రేమ కహాని మన ముందుకు తీసుకొచ్చేసారు మెగా ఫోన్ పట్టుకొని. అయితే దీనికి సంబంధించి మాటలు వింటూ ఉన్నా చాలా విషయాలు వినిపిస్తున్నాయి. స్పెషల్లీ 17 ఏళ్ల క్రితం తెలుగులో వచ్చినటువంటి బొమ్మరిలు సినిమా కథను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు అంటున్నారు. అండ్ జెనీలియాను ఎందుకు ఇష్టపడుతున్నానో నిరూపించడం కోసమని చెప్పి సిద్ధార్థ్ వారం రోజుల పాటు తనను వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీతో ఆ అమ్మాయి చక్కగా నచ్చేలా ఉండాలి, ఒప్పందం కుదరాలి అని చెప్పి వారం రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ జెనీలియా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పేసి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి కహాని మీ అందరికీ తెలిసిందే కదా. సో వీళ్ళ పెళ్లి జరగాలి అంటే 3 నెలల పాటు వాళ్ళ వాళ్ళ కుటుంబాల్ని మార్చుకోవాలి అని చెప్పి వీళ్ళిద్దరూ డిసైడ్ అవుతారు ఈ సినిమాలో. సో ఆ క్రమంలో అలియా ఇంటికి రణ్వీర్, రణ్వీర్ ఇంటికి అలియా వెళ్ళటం, మరి చివరికి వీళ్ళ పెళ్లిని పెద్దలు వద్దన్నారా ఓకే అన్నారా అనే విషయం తెలుసుకోవాలి అంటే కనుక సినిమాను చూసేయాలి అని అంటూ ఉన్నారనమాట. మొత్తం స్టోరీ అచ్చం అలాగే ఉందని చెప్పి మనం అనలేం కానీ దగ్గరగా కలుస్తుంది అని చెప్పి హిందీ పండిట్స్ అంటున్నారు తెలుసా. ఇక బొమ్మరిలో కథను తీసుకున్నారు అని చెప్పి అండ్ చివరిలో జెనీలియాలానే సిద్ధార్థ్ కూడా కోట శ్రీనివాసరావు దగ్గర వారం రోజులు ఉంటారు కదా. సో ఇదే సినిమాను తమిళంలో జయం రవి చేయగా అక్కడ కూడా బంపర్ హిట్ అయిపోయింది అనుకోండి. సో ఆ సినిమాతో కంపారిజన్స్ అవి వస్తున్నాయి అన్నమాట ప్రస్తుతానికి.